వచ్చినాయి అన్నప్పుడు కొంతవరకు అవకాశం ఉండేది. అంటే నా పువ్వుని వాడేదని చెప్పారండి ఇదంటే, సరే మీరిద్దరు ఆర్డీఓ దగ్గరికి పదండి రేపు పొద్దున్న మేము చూస్తాం, ఇట్లాంటి కొంతవరకు జరిగింది. అది నాడు ప్రజల వద్దకు పాలన. అట్లా కాకుండా ఏది కావాలన్నా సరే సర్టిఫికెట్ ఇంటి దగ్గరకు వచ్చేటట్టు, పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు, ఇదంతా మా 2000 మందికి ఒక పాలన, 2000 మందికి ఒక పాలనా కేంద్రం, అదే సచివాలయం, ప్రతి ఇంటికి సేవ, అదే వాలంటీర్. ఈ 2 వ్యవస్థలు తీసేశారు. నిన్నటిదాకా మనకు తెలిసి ఏదైనా కావాలంటే అంతకుముందు అయితే కనుక ఆఫీసుల దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్కి ఫోన్ చేసి నాకు ఇది కావాలి అంటే వచ్చి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టించుకుని తీసుకెళ్ళి మళ్ళీ సర్టిఫికెట్ కూడా తెచ్చిచ్చేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థ పోయింది. ఇప్పుడు సచివాలయాల్లో కూడా వాళ్ళని ఇది తీసేశారంట, సేవకి ఇచ్చేసారు. అట్లాగే వాలంటీర్ లేరు, వాలంటీర్లు ఏమో వాళ్ళకి ఏదో స్కిల్ దాంట్లో ఇస్తాము, వాళ్ళకి శిక్షణ ఇస్తాము, తప్పించేం లేదు. మా నాయన అన్నది కులరవింద్ అదే కామెడీ, అవన్నీ కూడా కామెడీ మాటలు, తప్పించేం ఉండవు. స్కిల్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అంటే వాళ్ళని తీయట్లేదు అని చెప్పడం నేను అనేది, వాళ్ళకి ఏదో ఉపాధి చూపిస్తున్నా. వాళ్ళు చూపెట్టేది ఏంది ఉపాధి? ఇప్పుడు స్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ దగ్గరికి వెళ్తే వాడే తీసుకుని చేర్చుకుంటాడు, లేకపోతే దాన్ని ఏమంటారు గిబ్బో గిడ్డో అంటారు, చాలా ఉన్నాయి రకరకాలైన అమెజాన్ స్విగ్గీ చేసుకుంటారు కదా, అది మినిమం 15,000 కూడా జీతం ఇంకా 5,000. వీళ్ళకి ఏంది, అది ఏంటంటే పొమ్మని లేక పొగ పెట్టడం, లేదా పోయేదాన్ని కవర్ చేసుకోవడం. 2.5 లక్షల ఉద్యోగాలు తీసేశారు, ఉపాధి అవకాశాలు, అది ఉద్యోగం కాదు ఉపాధి. 2.5 లక్షల మంది ఉపాధిని వాళ్ళది వరకే కాదు, అక్కడ మనం చూడాల్సింది అంటే ఒక వాలంటీర్ 2.5 లక్షల కుటుంబాలకి అందే వేనీళ్లలో చన్నీళ్లు, లేదా చన్నీళ్లలో వేనీళ్లు. ఇది ఒక ఎత్తు అయితే ఈ 2.5 లక్షల కుటుంబాల కారణంగా 1,47,00,000 ఇంటికి వెళ్తున్న సేవను ఆపేశారు.